కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపత్ర్రావుని ఈరోజు నేను వర్క్ హాలిక్ అనే కామెడీ కథ చదువుతున్నాను ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో పదిహేడు ఐదు రెండు వేల పన్నెండులో ప్రచురించబడింది కథ పేరు వర్క్ హాలిక్ కామెడీ కథ ఆల్కహాలిక్లు ఉంటారు కానీ వర్కహాలికులు కూడా ఉంటారని మా చిదంబరాన్ని చూసేదాకా నాకు తెలియదు వాడి పెళ్ళం అమరావతి అయితే వాణ్ణి కోపం వచ్చినప్పుడల్లా పని రోక్షసుడు అని పళ్ళు బిగించి మరీ తిడుతూ ఉంటుంది సిటీలో సొంత పనులేవో ఉండి వాటిని చక్కబెట్టుకోవటం కోసం నాలుగు రోజుల క్రితం మా ఊరి నుంచి వచ్చిన నేను అతిథిగా ఆ ఇంట్లో తిష్టవేయవలసి రావడంతో మా చిదంబరం కూలంకషంగా పరిశీలించే అవకాశం వచ్చింది వాడు నేను ఒక ఇడు వాళ్ళం ఒకప్పుడు ఒక ఊరి వాళ్ళం అదీకాక బీరకాయ పీచు చుట్టరికం కూడా ఏదో ఉందని చూచాయిగా తెలిసింది కానీ అప్పుడు వాడు మరీ ఇంత ఇదిగా ఉండేవాడు కాదు మంచి పనిమంతుడు అన్నట్టు మాత్రమే ఉండేవాడు తొండముదిరి ఊసరవెల్లిగా మారినట్టు వాడి పనితనం కాస్త వాడిని మరీ పనిరాక్షసులుగా మార్చేసినట్టు ఈ నాలుగు రోజుల సహజీవనంలో నాకు బాగా బోధపడిపోయింది ఆ మాట నేను ఎవరితోనైనా అంటే పనిచేసేవాడైతే మంచిదేగా అంటూ నన్ను ఒక తెలివి తక్కువ దద్దమ్మగా జమకడతారు కానీ అనుభవంతో చెప్తున్నాను అస్తమానం తిని తొంగునే సోమరిపోతులను భరించటం ఎంత కష్టమో పని తప్ప మరో ప్రపంచం తెలియని పనిపోతులను భరించటం అంతే కష్టం ఏదో కొంపలంటుకుపోతున్నట్టు తెల్లవారీ వారక ముందే మంచం మీద నుంచి దిగ్గున లేచి కూర్చుంటాడట పక్కనున్న వాళ్ళ ఆవిడను ఏమే ఉలేలే చాలా పనులున్నాయి ఇవాళ అని దబదబా చరిచి మరీ లేపుతాడట మంచి నిద్రను కాస్త పాడు చేసినందుకు ఆమె విసుక్కుంటుంది చిరాకు పడుతుంది మీకసలు బుద్ధుందా అన్నంత లెవెల్లో తిడుతుంది అయినా అవన్నీ ఆయన పట్టించుకోడు ఈ విషయాలన్నీ వాళ్ళ బెడ్రూమ్లో జరిగేవే అయినా వాళ్ళ ఆవిడ అమరావతికి మొగుడు మీద కోపం నషాలానికి అంటినప్పుడల్లా ఆటోమేటిక్గా రిపీటెడ్గా ఆవిడకు శ్రోతనయ్యే భాగ్యం నాకు కలిగేది కనుక ఆ సీన్లన్నీ నాకు కంటోపాట అదీగాక నేను స్వయంగా చిదంబరాన్ని పరిశీలించి పరిశోధించి అర్థం చేసుకున్న సంగతులు ఏంటంటే పొద్దున్నే దంతధావనం కాఫీ సేవనం అయినప్పటి నుంచి పని కోసం చిదంబరం చేతులు చిమచిమలాడుతూ ఉంటాయి చూపులు సూదంటు రాయిలా మారి ఏ పని దొరుకుతుందా అని చుట్టూ చూస్తూ ఉంటాయి టపటపటపమని శబ్దం చేసే టేబుల్ ఫ్యాను బరబరమని మొత్తుకునే పాతకాలపు రేడియోను బ్యాటరీలు అయిపోయి ఆగిపోయిన గోడగడియారాలు ఇంటి పైకప్పున వేళ్లాడుతున్న బూజులో ఇలా ఏదో ఒకటి కనిపిస్తుంది చిదంబరంలోని పని విక్రమార్కుడికి మొండి పట్టే తప్ప విసుగు విరామం కానీ ఆ పని ఈ పని చిన్న పని పెద్ద పని అన్న భేదభావాలు కానీ ఉండవు చేపట్టిన పని అది ఏదైనా దానికి పూర్తి న్యాయం చేయాలన్న తాపత్రయమే తప్ప పనులకు సంబంధించి పాపం వాడిలో పార్షియాలిటీ ఏమాత్రం ఉండదు పైగా పని మొదలు పెట్టాడంటే మనిషి పూర్తిగా మారిపోతాడు దండక మండలాలు సిద్ధం చేసుకొని తపస్సుకు కూర్చోబోతున్న మునీశ్వరుడిలా స్క్రూడ్రైవర్లు చిన్నపాటి సుత్తి కటింగ్ ప్లేరు వంటివన్నీ సిద్ధం చేసుకొని నేల మీద బాసింపట్లు వేసుకొని కూర్చొని టకటకమని శబ్దాలు చేస్తూ తదేక దీక్షతో రిపేర్ పనిలో ఆయిలింగ్ పనిలో మాడిపోయిన బ్యాటరీలన్నింటినీ వరుసపెట్టి మార్చే పనులు ఏకబిగిన చేస్తూ ఉంటాడు ఆ సమయంలో మనిషికి కింద లుంగి పైన బనీను మాత్రం ఉంటాయి మొదలుపెట్టిన పని సక్సెస్ఫుల్గా ముగిసేదాకా ఆ జీవుడికి ఆకలి దప్పులు ఉండవు ఎండ చలి ఉక్కపోత వణుకు లాంటి ఈతి బాధలు ఉండవు అలసట అనేది అసలే ఉండదు అంతేకాదు ఆ టైంలో గుమ్మం ముందుకు వచ్చి ఎవరు పిలిచినా ఫోన్ చేసి ఎవరైనా చిదంబరం గారు ఉన్నారా అని అడిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళం ఏమండి అని పిలిచినా వాడికి చిర్రెత్తుకొస్తుంది పని మీద ఉంటే కనిపించటంలా అని బిగ్గరగా అరుస్తాడు లేనని చెప్పు అని భార్యకు పురమాయిస్తాడు ఏ పని చేస్తుంటే ఆ పనే రెండు పనులు ఒకేసారి చేయడం జాంతనై అలా చేస్తే కాన్సంట్రేషన్ దెబ్బతిని చేస్తున్న పని పాడైపోతుందన్నది వాడి ప్రగాఢ విశ్వాసం దాంతో వాడి పని సమయంలో ఆ గుమ్మం తొక్కిన వాళ్ళు మారు మాట్లాడకుండా పిల్లుల్లా జారుకుంటూ ఉంటారు ముఖ్యమైన పనేదో ఉండి పిలిచిన వాళ్ళ ఆవిడ సైతం ఇదేం మనిషో తలతెక్క మనిషి అని నెత్తి కొట్టుకుంటుంది ఇక నా విషయానికి వస్తే నా కర్మకాలి వాడేదో మంచి పనిలో ఉన్న సమయంలో నాలుగు రోజుల క్రితం రైలు దిగి సంచి పట్టుకుని ఆ ఇంటికి వచ్చాను వాళ్ళ ఆవిడ నన్ను చూస్తూనే ఆరాట పడిపోతూ రండి రండి అన్నయ్య గారు అంటూ ఆహ్వానించి కుర్చీ చూపించి మంచినీళ్ళు కాఫీ గట్రా ఇచ్చి మర్యాదలు చేయటమే కానీ వాడు మాత్రం ఒక్కసారైనా చేస్తున్న పనిలో నుంచి తలెత్తి నా వంక చూడలేదు ఇంతలో అమరావతి మన పిఠాపురం పానకాలరావు అన్నయ్య వచ్చారండి పలకరించరే అంది అప్పుడు చిరాకుగా ముఖం పెట్టి బలవంతాన తలెత్తి నవ్వలేక నవ్వుతున్నట్టుగా ఉన్న నవ్వొకటి నా ముఖాన పడేసి ఓ పానకాలు నువ్వా కులాసానా ఒక్క ఐదు నిమిషాల్లో ఈ పని అయిపోతుంది అప్పుడు మాట్లాడదాం అని మొక్కుబడిగా పలకరించి మళ్లీ తల వంచుకొని తన పనిలో లీనమైపోయాడు చిదంబరం ఐదు నిమిషాలు అన్నవాడు యాభై నిమిషాలైనా వంచిన తల ఎత్తలేదు అంతసేపు ఆ గదిగోడలు తలుపులు కిటికీలు చూసుకుంటూ కూర్చున్నాను నేను తెల్లమొహం వేసుకొని వంటింట్లో నుంచి అమరావతి కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చి అయ్యో ఈయన ఇంకా ఆ తపస్సమ్మతి నుంచి బయటకు రాలేదు మిమ్మల్ని పలకరించును లేదా అలాగే కూర్చుండిపోయారా పాపం మీరు ఒక్కరే ఈయనకు రాను పిచ్చి ముదిరిపోతోంది ఇంటికి ఎవరన్నా వచ్చారంటే సిగ్గుపడి చావాల్సి వస్తుంది నేను అంటూ ఏమండి అంటూ ఒక్క గావు కేక పెట్టింది భర్తను ఉద్దేశించి దాంతో ఉలికిపడి విషయం గ్రహించి అయింది వస్తున్నా నువ్వు అన్న వడించు అన్నాడు ఇక లేవండి ఇక లేవండి అని ఆమె పదే పదే చెప్పగా అప్పుడు లేచి చేయి కడుక్కొని వచ్చి టేబుల్ ముందు కూర్చొని నన్ను పిలిచి ఆ ఏంటో పానకాలు మన ఊరు సంగతులు ఇప్పుడు చెప్పు అంటూ నా వైపు తిరిగాడు హమ్మయ్య అనుకొని ఆత్రంగా ఆరాటంగా కబులు చెప్పటం మొదలుపెట్టాను అనకపోతే అసలు వీడు వింటున్నాడా అని అనుమానం వచ్చి చూస్తే అక్కడే ఓ పక్కన పెట్టబడి ఉన్న కుట్టు వంక చూస్తున్నాడు దానికేం రిపేర్ వచ్చిందో మరి ఒక పని అయిపోగానే మరొక పని దొరక్కపోతే వాడికి పిచ్చిక్కినట్టు ఉంటుంది కాబోలు ఇంట్లో అంత పనివీరుడైన చిదంబరం ఇక ఆఫీస్లో ఎలా ఉంటాడన్న డౌట్ వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం నాకు ఎందుకంటే అది చిదంబరం ఆఫీస్లో ఉన్న సమయం ఇప్పుడు ఏం చేస్తూ ఉండి ఉంటాడు ఫైల్లో తలదూర్చి కళ్ళజోళ్ల నుంచి సూటిగా చూస్తూ ఏదో సీరియస్గా రాసుకుంటూ ఉండి ఉంటాడు ఆ టైంలో పక్క సీటు వాడెవరన్నా పలకరించినా సార్ చాయ్ అంటూ అటెండర్ పిలిచినా ఆఖరికి బాస్ దగ్గర నుంచి రమ్మని ఆర్డర్ వచ్చినా డోంట్ డిస్టర్బ్ మీ అంటూ గావుకేక పెడుతూ ఉండవచ్చు అని అనిపించి ఆ సీన్ కళ్ళ ముందు మెదిలి నవ్వొచ్చింది నా ఊహని సరదాగా వాడి భార్యతో షేర్ చేసుకోవాలని అనిపించి ఆ దృశ్యాన్ని ఆమె కళ్ళ ముందు నా మాటలతో బొమ్మ కట్టాను ఆవిడ నవ్వి అయ్యో అంతేనా అన్నయ్య గారు ఇంకా చాలా ఉంది కదా ఈ కాలనీలో చాలామంది ఆయన ఆఫీస్లో పనిచేసేవాళ్లేగా రోజుకొకరు ఎక్కడో కలిసి ఈ పని పురాణం సీరియల్గా వినిపిస్తూ ఉంటారు ఆఫీస్లో అడుగు పెట్టడం ఆలస్యం రిజిస్టర్లో సంతకం చేసి సీటు దగ్గరికి వెళ్తారట ఒకసారి కుర్చీని బల్లని అటు ఇటు పరగాయించి చూస్తారట కుర్చీకి మొల ఏదైనా బయటికి వచ్చి కనిపించినా టేబుల్ సరుగు సరిగా పట్టకపోయినా అక్కడికక్కడే శుత్తి తీసుకొని టక్ టక్ టక్కమని కొడుతూ బాగు చేసుకుంటారట కూర్చున్నాక కాలింగ్ బెల్లు స్టెప్లరు బాల్ పెన్ను లాంటివి అటు ఇటు తిప్పి చూసి ఇక వాటి పని పడతారట అది అలుసుగా తీసుకొని పక్క సీటు వాళ్ళు ఎదురు సీటు వాళ్ళు పక్క రూమ్ వాళ్ళు సైతం వాళ్ళ టేబుల్ మీద పాడైన వస్తువులు తీసుకొచ్చి ఎంతో రిపేర్ చేయించుకుంటూ ఉంటారట అయితే వీడ ఆఫీస్ వర్క్తో పాటు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట అన్నాను అంతేనా ఇంకా ఉంది అయిపోలేదు వినండి ట్యూబ్ లైట్లు మినుకు ఉంటే టెస్టర్లు కొత్తవి వేయటం ఫ్యాన్ స్విచ్లు పాడైతే స్క్రూడ్రైవర్తో ఓపెన్ చేసి వైర్లు సరిచేయటం నల్లాలు లీక్ అవుతుంటే థ్రెడ్లు వేయటం వంటి పనులన్నీ కూడా చాలా ఓపికగా శ్రద్ధగా ఈయనే చేస్తుంటారట ఈ పనులన్నీ మీకెందుకు చిదంబరం గారు అని ఎవరైనా అంటే ఒక వస్తువు పడై పని చేయకుండా సతాయిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుపోద్దవుతుంది ఎంతసేపని బుర్ర ఉండాలే కానీ ఐదు నిమిషాల పని ఆ తర్వాత ఆ వస్తువు వల్ల ఎంత సుఖపడిపోవటం లేదు మనం అంటారట ఒక ఆఫీసర్ అయి ఉండి మీరు ఈ పనులన్నీ చేయటం బిలో డిగ్నిటీ చూడటానికి బాగాలేదు అని ఎవరైనా అనటం ఆలస్యం మన పని మనం చేసుకుంటే తప్పే ఉందయ్యా వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు మన దేశం వాళ్ళకే లేనిపోని ఈ భేషజాలు కానీ ఇదే ఫారెన్ కంట్రీలో అయితే ఎవడి పని వాడే చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరో వచ్చి ఏదో చేయాలని ఎదురు చూస్తూ కూర్చుండిపోవటం వల్లే మన దగ్గర పనులు నత్తనడక నడుస్తూ ఉంటాయి అంటూ వాళ్లకు హితోపదేశం చేసి పంపిస్తూ ఉంటారట విడికసలు ఇంత ఒళ్ళు తెలియని పనిపించి ఎలా పట్టుకుందమ్మా అన్నాను ఆశ్చర్యంగా ఎలా పట్టుకుందో కానీ ప్రతి వాడికి ఇంట్లో బయట అలసైపోతున్నారంటే నమ్మండి ఈయన పని ఇష్టపడే మనిషిని కనిపెట్టి ఆఫీసులో బద్దకిష్టులు సోమరిపోతులు ఈయన దగ్గరికి వచ్చి పెండింగ్ వర్క్ చాలా ఉండిపోయింది కొంచెం హెల్ప్ చేస్తారా చిదంబరం గారు అంటూ వాళ్ళ పని కూడా ఈయన మీద వేసి వెళ్తారట ఓ దానికేం భాగ్యం అంటూ ఆ బండ పనిని ప్రసాదంలా స్వీకరించి ఒంట్లో కదలికలు లేకుండా అలా గంటల తరబడి కుర్చీకి అంటుకొని పోయి ఉలుకు పలుకు లేకుండా పని చేస్తూనే ఉంటారట అందరూ టంచన్గా ఐదు కొట్టగానే ఇళ్లకు వెళ్ళిపోతే ఈయన మాత్రం టైం సంగతి మర్చిపోయి అలాగే ఫైళ్లకే అంకితమైపోతారట ఈయన వెళ్ళిపోతే త్వరగా ఆఫీసుకు తాళం వేసుకుని వెళ్ళొచ్చు అని ఎదురు చూసే ప్యూన్లు సార్ ఆరైంది సార్ ఏడైంది అంటూ చెప్పి అయినా కదలకపోతే ఈ పని సైతాను ఈ ఆఫీస్కి ఎక్కడ రా బాబు అని తలలు పట్టుకుంటారట ఈయనకెలాగూ ఇల్లు పెళ్ళాం పిల్లలు జాస మొదటినుంచీ లేదు వాళ్లను కూడా ఇంటికి దూరం చేయటం ఎందుకు ఈయన ఆల్కహాల్కు బానిసైన వాళ్ళు ఒంటిని ఇంటిని గుల్ల చేస్తారని అనుకుంటారు అందరూ వర్కహాలికుడైన ఈయన ఇంటి సంగతి అలా ఉంచి ఒంటిని గుల్ల చేసుకుంటూ అనారోగ్య సమస్యలు ఎక్కడ కొని తెచ్చుకుంటారో అని భయంగా ఉందన్నయ్య గారు అంది అమరావతి దీనంగా పాపం అనిపించింది నాకు ఆల్కహాలికులకు ఉన్నట్టు ఈ వర్కహాలికులకు ఏదైనా ఏదైనా రిహాబిలియేషన్ ఉంటే బాగుండేది అందులో విండి తీసుకెళ్ళి పడేస్తే ఒక పని తీరిపోయేది అన్నాను సానుభూతితో పెళ్ళైన దగ్గర నుంచి ఓ అచ్చట ముచ్చట లేదు కదా అన్నయ్య గారు కొత్త దంపతులుగా ఉన్నప్పుడైనా ఓ సినిమాకో షికారుకు పోయింది లేదు అవన్నీ పక్కన పెట్టండి నా విషయంలో అవన్నీ పెద్ద పెద్ద కోరికలనే చెప్పాలి అసలు ఇంట్లో నేనంటూ ఒక మనిషిని ఉన్నానన్న స్పృహ అయినా లేకుంటే ఎలా ఓ మాట ముచ్చటో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవటం టీవీ చూడటం పిల్లలతో కాసే ఫోన్లో మాట్లాడటం ఇంటికొచ్చిన వాళ్ళని పలకరించటం ఇలాంటి కనీస పద్ధతులైనా లేకుంటే ఎలా అదేదో సినిమాలో బ్రహ్మానందం తిండి ఎక్కడైనా కనిపించగానే కుక్కచూపులు చూసినట్టు పాత వస్తువుల వంక పాడైన వస్తువుల వంక కకృతిగా చూడటానికి ఈయన ఇలా అలవాటు పడిపోతే ఇక నా మనస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఎవరికైనా చెప్పుకున్నా ఏముంది ఇందులో అనిపించేలాంటి విచిత్ర పరిస్థితి నాది అంది అమరావతి ఆమె బాధను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం అర్థం చేసుకున్నాను ఆ ఇల్లాలి తపన నాకు చిదంబరం మీద కోపాన్ని తెప్పించింది రోజు తిరుగు ప్రయాణానికని నేను బట్టలు సర్దుకుంటూ ఉంటే చిదంబరం పానకం నీ ఎయిర్ బ్యాగు జిప్ అడైపోయినట్టుంది కదూ ఇలా ఇవ్వు కొట్టిస్తాను లేకుంటే ప్రయాణంలో ఇబ్బంది పడతావు అన్నాడు ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను నేను ఎలకను పట్టబోయే పిల్లికి అది ఏ కలుగులో ఎక్కడ ఉందో ఇట్టే తెలిసి కాపు కాసి బయట కూర్చున్నట్టు ఈ పని వేటకాడకి ఎక్కడ ఏ వస్తువు పాడైపోయి రిపేర్ కోసం సిద్ధంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది కాబోలు ఏరా తొందరగా తే అన్నాడు చిదంబరం రెండోసారి పిలుస్తూ అప్పటిదాకా బహిరంగంగానో ఆంతరంగికంగానో వాడి పని పిచ్చిని విమర్శించిన నేనే వాడికి పని ఒప్పగించాలంటే మొహమాటంగా అనిపించింది వాడి భార్య చూస్తే ఏమనుకుంటుందో అనిపించింది ఎందుకంటే ఇప్పటిదాకా ఆమె వినిపించిన గోడుకు శ్రోతను నేనే కదా అందుకే వద్దులేరా ఊరెళ్ళాక బ్యాగ్ రిపేర్ షాప్లో ఇచ్చి చేయిస్తాను అన్నాను ఆ మాత్రానికి ఇరవయో ముప్పయో తగలేసి షాప్లో ఇవ్వటం ఎందుకురా ఐదు నిమిషాల పని అదీగాక జిప్ సరిగా లేని బ్యాగ్తో ప్రయాణం ఎలా చేస్తావు అన్నాడు అనిపించింది అవసరం అలాంటిదే అనిపించింది అయినా తటపటాయిస్తుండగా వాళ్ళ ఆవిడ ఈ మిక్సీ మూల నిండా మగిల పట్టింది కాస్త శుభ్రంగా తుడిచిపెట్టండి ఈ లైటర్కు ఏమైందో ఏమిటో సరిగా పనిచేయటం లేదు చూడండి అంటూ ఆ రెండూ పట్టుకొని అక్కడికి వచ్చింది అది చూసి నా ప్రాణం కాస్తంత తెరిపిన పడ్డట్టు అయింది అంతకుముందే భర్తను పనోడు అన్నంతగా విమర్శించిన ఆవిడే తన అవసరం కొద్దీ అన్ని పనులు ఆయనకు ఒప్పగించగా లేని నేను ఒక్క పని చేయించుకుంటే ఏమవుతుంది అనుకున్నాను ఇంతలో చిదంబరం సైతం యు ఆర్ ఇన్ క్యూ ఆ వస్తువులు అక్కడ పెట్టు ముందు పానకాల ఎయిర్ బ్యాగ్ రిపేర్ చేయాలి అది అర్జెంట్ అన్నాడు థ్యాంక్స్ రా అని మనసులోనే అనుకుంటూ బ్యాగ్ పట్టుకెళ్ళి వాడి ముందు పెట్టాను జిప్పును అటు ఎటు కదిలించి చూసి అన్నట్టుగానే ఐదు నిమిషాల్లో రిపేర్ చేసి అక్కడ పెట్టాడు దాన్ని చేతిలోకి తీసుకొని చూసి వాడి పనతనానికి ఆశ్చర్యపోయాను నేను రిపేర్ షాప్లో కూడా అంత నీటుగా చేయరు అనిపించింది నేను టిఫిన్ చేసి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ ఇచ్చిన మిక్సీ మకిల వదిలిపోయి మెలమెలా మెరుస్తూ అక్కడ కనిపించింది లైటర్ పనపడుతుండగా పక్కింటి అమ్మాయి కాబోలు చేతిలో గ్యాస్ బర్నర్స్తో అక్కడికి వచ్చి అంకుల్ ఈ బర్నర్స్లో నుంచి మంట సరిగా రావటం లేదట అమ్మ ఒకసారి మీకు ఇచ్చి రమ్మంది అంటూ వచ్చింది అక్కడ పెట్టి అరగంట తర్వాత రామ్మా అన్నాడు చిదంబరం మరికొద్దిసేపటికి ఎదురింటి అబ్బాయి వచ్చి అంకుల్ నా సెల్ ఫోన్కి ఏమైందో ఏమిటో పనిచేయటం లేదు ఒక్కసారి చూసి చెప్పరా ప్లీజ్ అన్నాడు ఏది ఇలా ఇవ్వు అంటూ చేస్తున్న పని ఆపి దాని సంగతి చూడటం మొదలుపెట్టాడు చూశారా అన్నయ్య గారు చుట్టుపక్కల జనం ఎలా వాడుకుంటున్నారో అందరికీ బాగా అలసైపోయారు అంటూ నా ముందు వాపోయింది అమరావతి నాకు టిఫిన్ పెట్టావు కానీ మీ ఆయనకు పెట్టవేమమ్మా అన్నాను అప్పటికే పది గంటలు అయిపోవటంతో ఇందాకటి నుంచి పిలుస్తున్నాను కదిలితేనా మనిషి ఇదిగో ఈ పని పోగానే వస్తాను ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటూ మరోసారి చెప్తే గట్టిగా అరిచేస్తారు ఆకలితో నా ప్రాణాలు అడగంటిపోతుంటే ఆగలేక నేను తినేసి వచ్చాను అంది అమరావతి పాపం అని మనసులోనే అనుకొని ప్రయాణానికి సిద్ధమై నేను బయటికి వచ్చేసరికి టక్కు అని శబ్దం చేస్తూ ఏదో పనిని తలవంచుకొని సీరియస్గా చేస్తున్న చిదంబరం కనిపించాడు వస్తానమ్మా అని ఇంటే చెప్పి వస్తారా చిదంబరం అన్నాను గట్టిగా అరుపు వాడు చేస్తున్న శబ్దాలలో కలిసిపోయి వాడి చెవిలో దూరినట్లేదు అందుకే తలెత్తైనా చూడలేదు నేనే ముందుకెళ్ళి నిల్చొని వస్తారా అని మరోసారి అని వాడు చేస్తున్న పనివంక చూసి ఆశ్చర్యపోయాను తెగిన చెప్పులకు శుతితో శీలలు కొడుతున్నాడు వాడు వీడు చెయ్యని చెయ్యలేని పని ఈ ప్రపంచంలో ఏదీ మిగిలిపోయినట్టు లేదు అనుకున్నాను వాడి ఎదురుగా నా కాళ్ళు కనిపించటం వల్ల కాబోలు అతి కష్టం మీద తలెత్తి చూశాడు వెళ్తున్నావా అన్నాడు మామూలుగా పని ముందు వాడికి అతిథికి ఆహ్వానం వేడుకోలు లాంటివి అతి సాధారణ విషయాలు పని సమయంలో ఆ కర్మయోగికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఏం మాట్లాడినా మన కంటసోషే తప్ప అనుకుంటూ అడుగులు ముందుకు వేశాను ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు